తెలంగాణలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు వైభవపేతంగా కొనసాగుతున్నాయి. ఇవాళ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఉదయం మోహిని రూపంలో మలయప్ప స్వామి భక్తులకు దర్శనమిచ్చారు. ఇక ఇవాళ బ్రహ్మోత్సవాల్లో కీలక ఘట్టమైన గరుడ వాహన సేవ సాయంత్రం 6:30 ప్రారంభమై రాత్రి 11:30 వరకు జరగనుంది. పెరటాసి మాసం చివరి వారం కావడంతో గరుడ సేవకు భక్తులు భారీగా వస్తారని టీటీడీ అంచనా వేస్తోంది. దాదాపు 3.5 లక్షల మంది భక్తులు వస్తారని టీటీడీ అధికారులు అంచనా వేస్తున్నారు. గరుడ వాహన సేవకొచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఇప్పటికే టీటీడీ అన్ని ఏర్పాట్లు చేసింది. మాడ వీధుల్లో 2 లక్షల మంది భక్తులు గరుడ వాహన సేవను వీక్షించేలా గ్యాలరీలు సైతం సిద్ధం చేసింది టీటీడీ. ఇవాళ గరుడ వాహన సేవను దృష్టిలో పెట్టుకుని ఘాట్ రోడ్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు అధికారులు. ఇవాళ రాత్రి 9:00 నుంచి ఎల్లుండి ఉదయం 6:00 వరకు ఘాట్ రోడ్లో ద్విచక్ర వాహనాల రాకపోకలు నిలిపివేస్తున్నట్టు ఇప్పుడే అధికారులు తెలిపారు. గరుడ వాహన సేవ కోసం 5,000 మంది పోలీసులు, 1,250 మంది టీటీడీ విజిలెన్స్ సిబ్బందితో భారీ భద్రతను ఏర్పాటు చేస్తోంది టీటీడీ. అటు మాడ వీధుల్లో గరుడ వాహన సేవను గ్యాలరీలో వీక్షించే భక్తులకు 3.5 లక్షల మజ్జిగ ప్యాకెట్లను సిద్ధం చేశారు అక్కడ అధికారులు.